అయితే చూడండి, మీ ముందు ఇప్పుడు కోడి కోడి చికెన్ నాలుగు భాగాలుగా చేసి పెట్టాము. ఇప్పుడు దీనికి మసాలా అంతా పట్టించి దీన్ని అగ్గిలో కాల్చుకొని కొత్త రకంగా ట్రై చేస్తున్నా. అగ్గిలో కాల్చి తినేసి చేసిన తర్వాత మీకు చెప్తా ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు నిప్పులు మసాలా పట్టించి దీనికంతా 10 నిమిషాలు పక్కన సపరేట్గా పక్కన పెట్టేసి దీన్ని నిప్పుల్లో కాల్చుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది. దీన్ని చేసిన తర్వాత మీకు చూపిస్తాను. నిప్పుల్లో కాల్చుకుంటే తింటే ఆ టేస్టే వేరు, భలే ఉంటుంది. నిప్పుల్లో కాల్చుకుంటే మసాలా ఫ్లేవరు అది ఇది టేస్ట్ చూసే బ్రహ్మాండంగా ఉంటుంది. చేసిన తర్వాత మీకు చూపిస్తాను, చేసేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కోడి నాలుగు భాగాలుగా చేసుకున్నాము. వాటికి ఘాట్లు కూడా పెట్టినాము, అంటే చాకుతో కొంచెము, అంటే షాప్లో వాళ్ళు కట్ చేసేస్తారు కాబట్టి మేమే తెచ్చుకొని చాకుతో మేమే కట్ చేసినాము. ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తము. దీనికి ఇప్పుడు ఏమేమి మసాలా వేయాలో దీనికి మసాలా వేసి చూపిస్తాము. చూడండి, ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మసాలా బట్టి లోపల కూడా ఉప్పు కారం బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటది, మిరియాల పొడి, మిరియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఎక్కువ తినాల్సి ఉంటే ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ తినాల్సి తక్కువ వేసుకోండి. మసాలా పొడి ఉంది, కారం పొడి, అదేంది గరం మసాలా, కారం పొడి తర్వాత గరం మసాలా, కొంచెం గరం మసాలా. దాని తర్వాత చికెన్ కబాబ్ మసాలా, చికెన్ కబాబ్ మసాలా, చికెన్ కబాబ్ మసాలా. దాని తర్వాత ధనియాల పొడి, ధనియాల పొడి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఈ చికెన్కి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలన్నిటిని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. చికెన్కి సరిపడ సాల్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చూసారు కదా అన్ని మసాలాలు వేసేసుకున్నాం. మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నూనె వేసుకోం కదా మనం, వేసుకొని కలిపేసుకుందాం. నిమ్మకాయ ఇప్పుడు వేయాలా? నిమ్మకాయ పైన వేద్దాం, వేయాలా ఇప్పుడే? చూస్తున్నారు కదా మసాలా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుందాం, జోరుగా ఉంటే బాగా కలిసిపోతుంది. కొంచెం నూనె నీళ్ళు రెండు వేసి కలుపుకోవాలి. ఇంకా మనం నూనె వాడాం కాబట్టి ఒకేసారి నూనె మసాలాలు వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా మసాలా ఎట్టా అడుగున ఉంటుంది, పెట్టేసి పచ్చిమిరపకాయ బాగా మసాలా పోసేసుకుందాం. ఇట్లా ఘాట్లలో లోపల కూడా పెట్టేసుకోవాలి. స్కిన్ తీసేస్తే మసాలా లోపల స్కిన్ పైన ఉంటుంది, అంటే స్కిన్ కాలిపోయినాక పక్కన పోతుంది. చూసారు కదా ఈ విధంగా మసాలా అంతా బాగా పోసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటికీ అలాగే పోసేసుకుందాం. ఘాట్లు బాగా లోపల వీటిలో నిమ్మకాయ పిండేసుకుందాం. చూసినారు కదా నిమ్మకాయ అంతా పిండేసుకొని మసాలా అంతా బాగా కలుపుకొని దీని మీకు టైం ఎంత ఉంటే అంతసేపు మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఎంతసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అంటే ఒకవేళ టైం లేదు అనుకుంటే ఎండలో ఒక అరగంట సేపు అని 20 నిమిషాలన్న పెట్టి మనం వీటిని పైన కాల్చుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని కొద్దిసేపు మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెన్ను పెట్టాము, పెన్ను మీద కొంచెం నూనె వేసుకోవాలా? అంత ఎండ స్వామి గంట అది చూసారు కదా ఇట్లా ఎండలో పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాం. పెట్టుకున్నాడు
తెలుగుంటే తెలుగులో బాగా పెట్టుకునేట ఎర్రగా ఫ్రై చేసుకోవాలా. మీకు ఇప్పుడు నేను ఇంటికి పోయి తినేసి టేస్ట్ చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ, దాల్ చాస్, తెలుగు చట్నీ. ఈరోజు స్పెషల్ మధ్యాహ్న మీల్స్ మా అమ్మ అన్న చేసినాడు. ప్రతి ఒక్క వీడియో మన ఛానల్ వస్తే చూడండి, చేసేది సూపర్. చూసా కదా ఫ్రెండ్, చికెన్, దాల్చా ఇవన్నీ మీరు కూడా చూసి ట్రై చేయండి, ఇంట్లో అకౌంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.